సాయిబాబా గుడి దగ్గరికి వస్తాను ప్రమాణం చేస్తాను నేను నీతి పరుణ్ణి నేను అవినీతి లేదు నాకు ఏ హత్యలతో సంబంధం లేదు నేను సెంట్ భూమి కూడా తీసుకోలేదు నేను చాలా పేదవాడిగా ఉన్నాను అని చెప్పి చెప్పాడు దానికి మీద నిన్న మేము సవాల్ విసరడం జరిగింది మీరు నిజంగా సత్యవంతుడైతే మీరు ఏదైతే ఈస్ట్ పాయింట్ సాయిబాబా గుడి చెప్పారో అక్కడికి ఉదయం 11 గంటల రమ్మని చెప్పాము మరి 11:30 వరకు కూడా మేము అక్కడే వెయిట్ చేసినప్పుడు కూడా ఆయన రాలేదంటేనే ఆయన అవినీతి కానీ మరి ఈ భూ కబ్జాలు కానీ ఎంతవరకు చేస్తున్నాడో అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు
మరి 11 గంటలు దాటిన తర్వాత 12 గంటలు మీ ఇంటికి వస్తామని చెప్పాము మరి అదే టైం కి ఆయన భయపడి ఈ రోజు మరి ఇక్కడ ఎంత మంది పోలీసులందర్నీ కూడా కాపలా పెట్టుకొని పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు మరి ఈ రోజు చూస్తే ఈస్ట్ మన ఈస్ట్ కాల నియోజకవర్గాల్లో అయితే ఒక సెంట్ భూమి కూడా లేకుండా ఆయన కాయనే ఆయన బినామీలతో పేర్లతో ఎంతో మంది మరి ఈ రోజు భూ కబ్జాలు చేసిన పరిస్థితి తెలుస్తుంది ఈ 5 సంవత్సరాలుగా కూడా మరి చాలా వరకు నేరాలు జరిగితే అందులో కూడా మరి వెలపూడి హస్తం ఉన్నది అనేది వాస్తవము మీరు ఇంకోసారి ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రగల్భాలు పలకండి మరి మీకు స్థాయి లేకపోయినప్పటికి కూడా మరి పెద్దలతో గురించి ఇలా దూషణ మాట్లాడే పరిస్థితి మేము ఊరుకునేది లేదు మరి గతంలో మరి జగన్ మోహన్ రెడ్డి గారి మీద గాని అలాగే మరి సాయి రెడ్డి గారి మీద గాని అంటే అవినీతి గాని అవినీతి ఆరోపణలు చేసి అరెస్ట్ చేసినందుకు మరి సోనియా గాంధీ గారి గాని మరి అలాగే ఆయనకు సపోర్ట్ చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందో రేపు మీ పరిస్థితి కూడా అదే అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము మనుషుల దగ్గర గాని మీడియా దగ్గర గాని మీరు అబద్ధం ఆడి తప్పించుకోగలరేమో కానీ భగవంతుడు ఎదుటికి రావడానికి ఈరోజు భయపడ్డారంటేనే మీ అవినీతి చరిత్ర ఎంతమాత్రటిదో ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమై ఉన్నది ఈ మూసుకొని మూల కూర్చుంటే బాగుంటుంది మరి నెక్స్ట్ టైం తప్పకుండా ఎలాగా మీకు అటువంటి అవకాశం రా ఇవ్వరు ప్రజలు ఎందుకంటే ఇంతవరకు కూడా 5 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు కూడా ప్రజలను భయభ్రాంతులకి గురి చేసి మీరు ఓట్లు వేయించుకున్నారు అటువంటి పరిస్థితి ముందు కొనసాగదని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయన రాలేదు కనుక మరి మేము ఇక్కడే వెయిట్ చేస్తాం 12 గంటల వరకు వెయిట్ చేస్తున్నాం ఆయన ఇప్పటికి వచ్చి మరి బయటికి ఎక్కడ రాలేని పరిస్థితి కనిపిస్తుంది మరి మేము పోలీసులు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మరి మేము సెక్యూరిటీ ఇవ్వాలి ఈరోజు అధికార ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు కొంచెం పక్కకు వెళితే బాగుంటుందమ్మని చెప్పేసి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కనుక వాళ్ళ రిక్వెస్ట్ని స్వీకరిస్తూ మరి ఇప్పటివరకు మేము వెయిట్ చేస్తాం 12 అవుతున్నది ఆయన రాలేదంటేనే ఆయన చరిత్ర ఏంటో అనేది అర్థమవుతుంది అందరికీ కూడా అవినీతి భాగవతం అంతా అర్థమవుతుంది నెక్స్ట్ టైం ఈరోజు పోలీసులతో కాపలా పెట్టించుకున్నాను నెక్స్ట్ అదే పోలీసులతో అరెస్ట్ చేయించి ఇంకో స్టేషన్ తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తాం తెలియజేసుకోండి.